హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అని చేయడే సందర ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇది వచ్చేసి గురువారం నైట్, సో ఫ్రెష్ అయ్యి సో 7 ఆ టైంకి, ఇదైతే గురువారం రోజు నైట్ ఫ్రెష్ అయిన తర్వాత అండి. సో అంటే ఎర్లీ మార్నింగ్ పని అవ్వదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తొందరగా లేగుస్తాను, లేదంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది. సో ఏదైనా 6 లోపు లేగుస్తాను, కానీ ఇంకా హాఫ్ డేస్ కదా బ్రేక్ఫాస్ట్ అది లేట్ అవుతుందని నైటే కొన్ని అన్ని పూజకి అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ తొందరగా అయిపోతుంది. నేను ఇక్కడ చూసారు ఎంత గట్టిగా అరుస్తున్నానంటే మా వాళ్ళు అరిపిస్తూ ఉన్నారనమాట పని చేసుకుంటూ కూడా. సో ఇలాగ ప్రశాంతంగా చేసుకుందామని అనుకుంటాను, కానీ సో దాన్ని స్పాయిల్ చేయడానికి మా వాళ్ళు ముందు ఉంటారనమాట. అది స్ట్రెస్ పెరిగిపోయి బీపీ పెరిగిపోయి అరుస్తూ ఉంటాను. సో ఇంకా అన్నీ కూడా కంప్లీట్గా పెట్టేసుకున్నానండి. సో ఇలా పెట్టుకున్న రోజునైతే నాకు ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే అసలు చాలా బాగా కనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అది వన్ డే పూర్తిగా ఉండదన్నమాట. మా లూసి రూపీ అప్పటికే తిరుగుతూ ఉంటారు. నాకు కాలు అయితే తిమ్మిర్లు పట్టేసేయి. సో కొంచెం కూడా ఈ మధ్య అంటే మనకి చైర్లో కూర్చోడం వాళ్ళపై కింద కూర్చోలేకపోతున్నాం కదా. సో ఈవినింగ్ దీపం పెట్టేసుకుని బయట అన్ని కూడా సర్దేసుకున్నాను, బొట్లు పెట్టేసుకున్నాను. ఇలా అయితే నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సో ఫ్రెష్ అయిపోయానండి. సో 5:30, అసలు యాక్చువల్గా 4:30కి 5 లేద్దాం అనుకున్నాను, కానీ 5:30 అయిపోయింది ఫాస్ట్గా. సో ఏదైనా అంటే అరటిపళ్ళు కొబ్బరికాయ ఏం తీసుకొచ్చుకోలేదు, ఓన్లీ ఫ్లవర్సే తీసుకొచ్చుకున్నాను నైటు. సో అందుకోసం సేమియా ఎలాగో ఉంది, టీ పెట్టుకుని పాల ప్యాకెట్ కూడా ఉంది కదా అనేసి కొద్దిగా సేమియా అయితే ప్రసాదం కింద పెడుతున్నాను, ఫ్రైడే కదా అనేసి. బట్ అప్పటికి చేస్తున్నాను, బట్ అప్పటికి నాకు ఎందుకో స్టమక్ పెయిన్ అనిపిస్తుంది. సో రెగ్యులర్ ఇష్యూస్ వల్ల సో ఇంకా అందుకోసం ఫాస్ట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ లోపైతే టిఫిన్ కూడా లేట్ అయిపోతుంది, పూజకి లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లల బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. సో ఇంకా వాటర్ అది కొద్దిగా వాటర్ వేసి పాలు వేసుకున్న తర్వాత సేమియా వేయించి పెట్టేసుకున్నాను. ఈలోపు పాలు మరిగేలోపు పూజ దగ్గర అయితే సర్దుకుంటాను. సో నైట్ అన్ని క్లీన్చి పెట్టుకున్నాను. బట్ ఇంకా ఉంటాయి కదా మనం ఏంటి వాటర్ అది పట్టుకోవడం, ఫ్లవర్స్ అవి తీసుకుని. సో అలాగా ఇంకా పాల ప్యాకెట్ చూసారు అప్పటికే నాకు సిజర్ కనిపించదు అనమాట. సో వేసేసుకున్నాను, పాలు అయితే వేసేసుకున్నాను, మళ్ళీ సిజర్ తీసుకొచ్చుకొని. సో మిగతావి అయితే ఇలాగే గిన్నెలో అయితే ఇది ఓన్లీ ప్రసాదాల కోసమే యూజ్ చేస్తానండి. సో ఈరోజు తీసాను అనమాట, ఎందులో కుక్ చేయాలో అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ ఇది తీసి పెట్టాను అనమాట, చిన్నది లేదు మరి పెద్దదే ఉంది. సో ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇప్పుడు పూజకి సర్దుకుంటాను. సో నేను అన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకేంటంటే క్లాత్తో ఒకసారి తుడిచేసుకొని ఆ పక్కన అంటే ఈవినింగ్ టైంలో కూడా దీపం పెడతాను కదా, అగరత్తులు అది బూడిద అనేది ఉంటుంది. సో అవన్నీ క్లాత్తో తుడుచుకొని పక్కగా తుడిచేసుకుంటాను. సో ఇంకా నా జుట్టు చూసారా, నేను చూసుకోలేదు హెయిర్ సెట్ చేసుకోవడము. సో ఫేస్ మీద పడిపోతుంది అనమాట. సో ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్నాను, వాటర్ అది ఫిల్ చేసి పెట్టేసి. ఇంకేంటంటే ప్రసాదం అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో పాలు మరిగిపోయాయి. సో ఇంకా సేమియా వేసేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఉడుకుతుంది కదా. ఈలోపు అక్కడ ఇక్కడ అడుగు వేస్తూ ఉన్నారనమాట ఫ్రైడే రోజు మార్నింగ్. సో ఇలా ఉంటుందన్నమాట ఆడవిడి. ఒక పక్క మా వాళ్ళు అరుస్తూ ఉన్నారు తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయమని. సో ఈ సింపుల్గా అయిపోతే చేస్తానులేండి, చట్నీ ఉంది. సో ఇంకా సారీ ఈరోజు గోధుమ ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది, కొంచెమే చేసేయాలండి ఇది మళ్ళీ. సో మా వారికి కానీ పిల్లలకి కానీ పెట్టేస్తాను, నాకు అంత స్వీట్ తినాలని ఏం అనిపించదు, అందుకోసం కొద్దిగానే చేశాను. సో ఇంక తర్వాత ఏంటంటే ఇంక స్టమక్ పెయిన్ అని చెప్పాను కదా అవ్వలేదు. సో ఇంకా తగ్గలేదన్నమాట హెల్త్. సో
ఇంక వేడిగా టీ పెట్టుకుని తాగుతున్నాను ఫస్ట్ అయితే, తర్వాత అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. సో చేస్తున్నట్టున్నానండి. ఈరోజు మా పెద్దోడికి హెల్త్ బాగాలేదు, వాడికి నాకు కూడా, సో వాడు వెళ్ళలేదు. సో మేమిద్దరమే కూర్చొని, సో మా చిన్నోడు అయితే వెళ్ళాడు. సో టీ తాగుతానన్నమాట. అంటే ఇంకా డల్గా ఉంటాము, ఇంకా 2 డేస్ కూడా ఇంకా విపరీతమైన ఇంకా నీరసం వస్తుంది. సో ఏ పని చేయాలనిపించదు, తప్పదు కదా. సో ఇంకా టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే, సో ఏం చేస్తున్నాను, సో ఏదో చేస్తున్నానండి. సో ఈవినింగ్ ఏంటంటే ఇంకా స్నాక్స్ అంటే పర్టికులర్గా వేరేది ఏం తీసుకురాలేదు. సో ఇంకా పానీపూరి తీసుకొచ్చుకున్నాడు రెడీమేడ్ మిక్స్ ఈవినింగ్ టైంలోను. సో అదే ఆ పూరితో పాటు వచ్చింది, 40 రూపీస్ కేజీగా వచ్చిందండి. ఇంకా దాన్ని తినేసాము. పూరీలు అయితే ఇంట్లో వేయించాను అనమాట. ఇంకా నైట్కి కూడా ఈరోజు పూరీ ప్రాసెస్ పెట్టుకున్నాను. ఏంటో నాకు హెల్త్ బాగాలేనప్పుడే వెళ్ళా. సో అది చేయి చేయని సతాయిస్తారు, బట్ ఏదో అలా చేసాను. కానీ ఎప్పుడు చేసినా సరే ఈ పూరీ ఏంటో పెద్ద తలనొప్పి అండి. అసలు సరిగా నాకు నన్ను పూరీలు చేయమంటే దాన్ని అప్పడాలు చేస్తానండి. శుభ్రంగా సాంబార్లో నంచుకు తినొచ్చు అనమాట. అలా ఉంటాయి అన్ని టిఫిన్స్ ఈజీగా చేయగలుగుతాను, కానీ ఎందుకో పూరీ మాత్రం బాగా విసిగిస్తుంది. ఏంటో ఎంత ట్రై చేసినా ఆల్మోస్ట్ ఇడ్లీ దోశ ఇవన్నీ బెటర్గానే వస్తాయి. సో పూరీ ఏంటంటే సాఫ్ట్గా రాదు, ఎందుకో అర్థం కాదు. ఆ పిండి కలిపే ప్రాసెస్ ఏంటో అమ్మాలింటికి వెళ్ళి చేసినా సరే అప్పుడు అలాగనే వస్తుంది అనమాట. కర్రీ ప్రిపేర్ చేస్తాను కానీ పూరీ ప్రాసెస్ ఏమో నా చేతికి అలా అనిపిస్తుందో మరి ఏంటో. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే అన్నింటికన్నా పూరీ ఇష్టం. అందుకే నాకు బయట పూరీ అంటేనే ఇష్టం. ఎప్పుడు బయట టిఫిన్ తెప్పించుకోవాలని అనిపిస్తే కనుక పూరీ మాత్రమే తెప్పించుకుంటాను. సో మరి ఏది టిఫిన్ తిన్నానమాట. సో మిగతావన్నీ అయితే ఇడ్లీ సాంబార్ అవన్నీ బాగా వస్తాయి. ఇవేంటో అంటే కొన్ని బాగా వచ్చాయి, కొన్ని ఏంటంటే గట్టిగా వచ్చాయి. అసలు వేడివేడి, అందుకే నేను ఏంటంటే ఏదైనా సరే వేడివేడిగా తినేస్తాను. అప్పుడే గట్టిగా వచ్చినా మెత్తగా వచ్చినా పెద్ద ఏం అనిపించదు. సో వేడివేడిగా తినేస్తే ఆకలి మీద తినేస్తామా చల్లారేక అసలు వాటి జోలికే వెళ్ళాలనిపించదు. సో ఇంకా ఎక్కువ టిఫిన్కే వెళ్ళి తింటారు కాబట్టి అదే ప్రాబ్లం. సో రైస్ తింటే అంత ఈజీ, టిఫిన్స్కే టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. సో ఇంక నేనైతే ఒక పూరి వేయించుకుని అసలు ఎలా వచ్చింది అని టేస్ట్ చూస్తున్నానండి అసలు వేడివేడిగా తినేసి. సో ఇంకేంటంటే ఫస్ట్ నేను తినేయాలనిపించింది పూరీ, నాకు ఇష్టము. సో అందుకోసం ఒక పూరీ పెట్టేసుకుని కర్రీ వేసుకుని ఇంకా లాగిచ్చేస్తున్నాను అనమాట అది ఎలా వచ్చినా సరే. సో కానీ ఏమో తెలీదు నాకు వేసుకున్న పూరి బాగానే వచ్చింది. తర్వాత మా వాళ్ళకి వేసినప్పుడు అయితే బిస్కెట్ అయిందనమాట. సో ఎలా వస్తే ఏంటి కంప్లీట్ అయినా కొద్ది అందుకే భయపడి నేను కొద్దిగానే చేశానండి. సో ఎందుకంటే పోయినా పెద్ద ఫిలాన్స్లో ఎక్కువ కలిపితే మళ్ళీ వేస్ట్. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదండి. సో ఇప్పుడైతే నైట్కి పూరి చేస్తున్నాను. సో ఇంకా టైం వచ్చేసి 7 అయిపోయింది. ఈరోజు అయితే స్టమక్ పెయిన్, హెల్త్ బాగోపోవడం వల్ల వ్లాగ్ ఏమీ కంటిన్యూ చేయలేదు. సో ఇంకా అప్సెట్గా అనిపించింది అనమాట, ఏం బాగాలేదు. సో అంతే, ఎవ్రీడే ఒకేలా ఉండదు కదా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్పలేం. హెడ్ఏక్, విపరీతంగా హెల్త్ బాగాలేదు. సో పిల్లలకి హెల్త్ బాగోకపోతే నాకు అసలు పని చేయదు బుర్ర. సో ఇది పెద్దోడికి కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు. అందుకోసం అయితే డిస్టర్బ్గా అనిపించి విసుగు వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది. సో ఇంకా వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదన్నమాట. సో ఇంకా అక్కడక్కడ తీసింది అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితేనే. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అందువరకు టేక్ కేర్, బాయ్. ఇప్పుడైతే ఫీవర్ సీజన్ అండి, అందరూ కూడా చాలా కేర్గా ఉండాలి. సో మెయిన్ చిన్నపిల్లల గురించి బాగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బాయ్.